Hi guys, welcome back to my channel. Baunara, ఏంటి కంట్లో ఏదో పెట్టేసుకుంటున్నా అనుకుంటున్నారా? No, 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 no. లెన్స్ పెట్టుకుంటున్నా. ఆగండి, మళ్ళీ డౌట్ వచ్చిందా ఇప్పుడు? ఈ పిక్చర్ మేకప్ వేసుకొని కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుంటుంది ఏంటి అనుకుంటున్నారా? No. నేను ఇందాక ఆల్రెడీ ఫేస్ పెట్టుకున్నా. ఏమైందంటే నలకపడి మళ్ళీ అవన్నీ తీసి ఆఫ్టర్ మేకప్ మళ్ళీ పెట్టుకుంటున్నా ఇప్పుడు. మీకు అర్థమైనట్టుంది. దీనికి కాంటాక్ట్ లెన్స్ ఏంటని నాకు సైట్ ఉందండి, కనిపించదు సరిగ్గా, అందుకని పెట్టుకుంటున్నా. ఈ వీక్లో ఏమైందో తెలుసా? నా గ్లాసెస్ పగిలినాయి, 3 pairs కాంటాక్ట్ లెన్సులు పోయినాయి. సో మళ్ళీ ఇంత డ్యామేజ్ జరిగితే హస్బెండ్ రియాక్షన్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. అందుకని చాలా జాగ్రత్తగా పెట్టుకుంటున్నా. వీటినే ఇప్పుడు నలకపడ్డా కడుక్కొని మరీ పెట్టుకుంటున్నా తెలుసా. ఇవాళ నేను పెట్టుకునే లెన్స్ జాగ్రత్తగా 1 week కనుక పారేసుకోకుండా జాగ్రత్తగా ఉంటే, పారేసుకోవటం అంటే నేను ఎక్కడ కింద పడి పారేసుకోవట్లా, పెట్టుకునేటప్పుడు పోతున్నాయి మళ్ళీ దొరకట్లా, అవి యాక్చువల్గా డ్రై అయిపోతే నిజంగా ఎవరికి దొరకవు. సో అందుకని వీటిని నేను చాలా జాగ్రత్తగా 1 week నేను కూడా రెస్పాన్సిబుల్ అని కనుక ప్రూవ్ చేసుకుంటే మధు నాకు లేజర్ ట్రీట్మెంట్ చేయిస్తా అన్నాడు. మరి ఇలాంటి బంపర్ ఆఫర్ ఊరికి వదిలేసుకుంటామా? వదలం కదా. సో అందుకని ఇది నా లాస్ట్ పెయిర్ లెన్స్ని చాలా జాగ్రత్తగా ప్రొటెక్టివ్గా 1 week ఉంచుకొని నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఈ ప్రూవ్ చేసుకునే గ్యాప్లో మీరు ఖాళీగా కూర్చోవద్దు. చెప్పే కదా సబ్స్క్రైబ్ బటన్ ఒకటి ఉంటుంది, దాన్ని ఒక్క గుద్దుకుతేమని దాన్ని కొట్టండి. ఈ లోపు నేను లెన్స్ పెట్టేసుకుంటా, ఓకేనా? ఏంటి పడిపోయిందా? ఇంకా దొరకదు ఇంక, ఇది అసలే కనిపించదు, ఎక్కడే నెత్తుకను. సర్లే ఇంకోటి ఉందగా, ఒక్క కన్నుతో ప్రపంచం చూసేస్తా. ఏంటి ఇక్కడే ఉంది, ఇది కూడా పోయిందా? పోలేదులే, నాకా కనపడదు, కళ్ళజోడు కూడా లేదు. ఇప్పుడు మధువుకు తెలిసిందంటే తాండవం చేసేస్తాడు. లేజర్ సంగతి తర్వాత 1 week లెన్స్ లేకపోయినా ఉన్నట్టు ఎలా మెయింటైన్ చేస్తాను? మనుషులు వస్తువులు ఇంతవరకే సెన్స్, మిగతా అన్నిటినీ తడుముకోవాల్సిందే. సర్లే తెలివితేటలు వాడతా, బ్రెయిన్ని బాగా పొదును పెట్టి మాయ చేస్తా. వారం రోజులే కదా, అలా అనేస్తా. దెన్ లేజర్ ట్రీట్మెంట్, నో నీడ్ లెన్స్, నో నీడ్ గ్లాసెస్. లెట్స్ సీ. రారా, ఏం చేస్తున్నావు ఇంతసేపు? షూటింగ్ టైం అవుతుందా? ఇప్పుడు షూటింగ్, సగం కనపడుతుంది సగం కనిపించదు. అవును కదా, కరెంటు పోయిందనుకో, చీకటిగా ఉందని తింటాం మానేస్తామా? తింటాం కదా. అట్టాగే కాంటాక్ట్ లెన్స్ లేకపోతే పూర్తిగా కనపడదని షూటింగ్ మానేస్తామా? కనిపించినంతలో చేసుకెళ్ళిపోతాం. దీన్నే తెలివితేటలు అంటారు. ఇవాళ నా తెలివితేటలు పెరిగిపోతా, ఎక్కడికో వెళ్ళిపోతా. ఐ విల్ ట్రై. ఇట్రా ఏంటి చొక్కా ఐరన్ చేయి. ఎందుకు, బాగానే ఉందిగా ఐరన్ దేనికి, మడతలు లేవుగా. మడతలు లేవా? కళ్ళు కనపట్టలేదా? ఇదిగో ఇవన్నీ మడతలే. ఇది తప్పితే ఇంకా చొక్కా లేవా? నాకు ఈ చొక్కానే కావాలి. సరే చేస్తాను. ఇటు చొక్కాలే కరువైంది, వామ్ము గంటే మేనేజ్ చేయలేకపోతున్నా. ఒక డే ఎప్పటికయ్యాను, వారం రోజులు ఎప్పటికయ్యాను, అసలు నాకు మడతలు కనిపించట్లేదేంటి? ఇంకా దీన్ని ఇంకా ఐరన్ ఎట్ట చేయాలో, మడతలే కనిపించిపోతే. కాఫీ ఎక్కడ? ఇగో ఇక్కడ ఉన్నాయి చూడు. ఇవేనా? ఏం చేస్తున్నా? కూర ఉడికిందో లేదో చూస్తున్నా. ఇంకొంచెం ఉంటే ముందల పొంగోలు ఉంటే ఆ కూరే నేను నోట్లోకి వెళ్ళేది, అప్పుడు బాగా తెలిసేది ఉడికిందో లేదు.
నా బాధ నాది. కూర ఉడుకుతుంది, ఉడికిందో లేదో కూడా కనపట్టల్లా. దగ్గరికి చూసే స్వేచ్ఛ కూడా లేదు. ఎలా అసలు ఇప్పుడు నాయన అసలు ఎట్టు ఉండాలి అసలు ఈ కూరని? ఉడికిందో లేదో కూడా కనపట్టలా. కరెక్షన్స్ ఇవాళ అబ్బా మీ డాడీ ఏం చేస్తున్నాడు రా? వర్కింగ్. ప్రపంచంలో ఉన్న అవసరాలన్నీ ఇవాళే వస్తాయి. పదరా పద. భయపెట్టకరా, చూస్తున్నారా ఇంత పెద్ద బుక్లో ఇంతింత అక్షరాలు రాస్తారేంట్రా? అందరికీ కంఫర్టబుల్గా ఇంతింత రాస్తారు. ఎలాంటి వాళ్ళైనా చూడడానికి ఇలా మసగ మసగా చూసినా కనిపిస్తాయి. ఏంటి అన్ని రంగులు ఒకేలా ఉన్నాయి ఐడియా? బన్ను, ఎప్పుడు మనము చూసి చెప్తాం కదా క్వశ్చన్ ఆన్సర్, ఇవాళ వెరైటీగా నువ్వు చూసి చెప్పు. నేను ఈసారి చెవులకి పొదును పెడతా, నేను వింటాను, నువ్వు నాకు చెప్పు క్వశ్చన్ ఆన్సర్ కరెక్టో కాదో చెప్తా. కలరు నువ్వు చెయ్యిరా, నువ్వు నాకన్నా బాగా చేస్తావు, నువ్వు చెయ్యి. ఓకేనా బాబోయ్? ఒక్కరోజు గడగటం ఇంత కష్టమా? ఫ్యామిలీ అవసరాలు మొత్తం ఒకే రోజు ఎందుకు వస్తాయో? పొద్దుటి నుంచి నా కళ్ళు అలిసిపోయినాయి. కళ్ళు చేసిన హార్డ్ వర్క్ అంతా ఇంత కాదు, మంటలు కూడా పడుతున్నాయి. నా వల్ల కాదు, నిజం చెప్పేయటం బెటర్. మహా అయితే కాసేపు గంతులు పెడతాడు, చిందులు దొక్కుతాడు, ట్రూత్ని యాక్సెప్ట్ చేస్తాడు. అయ్యిందా నీ కలరింగ్? పర్పుల్ కలరా? అన్ని కలర్లు ఒకేలా ఉన్నాయి కదా. ఇదిగా, ఇది కాదా? తెలిసినప్పుడు నువ్వే వేసుకోవచ్చుగా, వేసుకో. మంచిది, లక్కీ ఫెయిలవరా అది. అదృష్టవంతుడు అలా ఏం చేయదు, ఐస్ లేకపోవటం నాకు అన్నా యూజ్ లేదు, సగం సగం కనిపిస్తున్నాయి. ఇలా చూస్తే విజన్ ఏమన్నా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అంటారా? బాగా కనబడుతున్నానా? ఏం చూస్తున్నా? ట్రయింగ్ ఇలా కూడా మనుషుల్ని ఎట్ట చూడొచ్చు, ఊరికే చూస్తున్నా. సరే చూసిన జాలే కానీ ఇది పట్టుకో, చొక్కా పట్టుకో, ఇదిగో బటన్ పట్టుకో, ఇదిగో ఇక్కడ ఆ బటన్ ఊడిపోయాను షర్ట్ది, అందుకని అది కుట్టిపెట్టు. నా ఫోన్ ఉంది, నేను మళ్ళీ వచ్చి తీసుకుంటా. ఈ టైంలో బటన్ కుట్టటమా? పొద్దునిచ్చిన చొక్క ఇంతవరకు ఐరనే చేయలే. ఈ బటన్ కుట్టడం ఏంటి? భూమి మీద చొక్కాల రిపేర్లన్నీ వాళ్ళే చేయిస్తాడు. ఇప్పుడు ఇది కింద పడింది ఏంటి? ఈ నల్ల మ్యాట్, నల్ల చొక్కా, నల్ల గుండి యాడెత్తుకోను. ఓ మై గాడ్, ఈ రంగులకు మ్యాచింగ్ ఎవరికని పెట్టారో ఇప్పుడు తెలుస్తుంది నాకు నొప్పి. ఇన్ని రోజులు నేను చీరలకి బట్టలకి గాజులు గొలుసులు మ్యాచింగ్ తీసుకుంటుంటే ఏం ఒళ్ళు తెలియలే. ఈ మసక మసక కనిపించే రోజు మ్యాచింగ్ గుర్తొస్తే కాలిపోతుంది. ఇప్పుడు ఆడెత్తికేది. దొరికింది 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 దొరికింది. ఎట్టా కొట్ట తిప్పలు పడదాం, ఆప్షన్ లేదు కదా. వాటర్ పడ్డాయి, ఆగా.
వాళ్ళు పడతా ఒకటి జరుగు. ఎప్పుడు పడేసావేంటి, జరిగట్టు పద. ఎక్కడ పడ్డాయి? మొదటిసారి రిగ్రెట్ అవుతున్నా, వాటర్కి రంగు ఎందుకు ఉండదా అని. నాయన అయిపోయినట్టు ఉందిలే, ఇంకే ఆడబడి ఉంటే. ఏంటి ఇక్కడికి వచ్చినా? అది కూడా యాపిల్ తీసుకొని ఇద్దరు షేర్ చేసుకున్నాందా? నీకు నేను ఇక్కడ కూర్చున్నట్టుందా? జారి పడ్డాను, అది కూడా కనపట్లేదా? పడ్డావా? ఇది పట్టుకో. ఓ పక్క నడువులు ఇరిగి నేను ఎప్పులు పడుతుంటే చక్కగా యాపిల్ తీసుకుని కొరుక్కుంది అంటున్నా. అయినా ఇక్కడ నీళ్ళు ఎవరు పారబోసారు? నీళ్లు నీకు కనిపించినాయా? సరే సరే, నాకు కనపడలా, నా కాళ్ళు ఫీల్ అయ్యి పడేసినాయి. అయితే నా కళ్ళు కనిపించాల్సింది నీ కాళ్ళు ఫీల్ అయినాయా? ఏంటి నథింగ్, ఎక్కడ తుడవాలి? కనపట్లేదా నీకు? యా కనిపిస్తుంది, ఇక్కడేగా. బాగా చూసావా? నీళ్ళు పడ్డాయి ఇక్కడ, నేను పడింది ఇక్కడ, అక్కడ కాదు. నన్ను తొడవే, తుడి. ఎక్కడ తుడవాలో, ఏం తుడవాలో, ఏం అర్థం కాదు. పొద్దున్న నుంచి ఏంటో విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాను. నా కష్టాలు నీకు అర్థం కాదులే. ఏమైంది? ఆల్రెడీ పడ్డావుగా, ఇంకా లేచి వెళ్ళు, అయిపోయిందిగా. ఏ వెళ్ళేటప్పుడు యాపిల్ వదిలేసి వెళ్ళావేంటి? అబ్బా ఏంటి, తుడటం అయిపోయిందా? తుడుతున్నా బాతుడు. హే, నువ్వేం చేస్తున్నావు తెలుసా? యా, నువ్వు నీళ్ళు తుడవట, నా కాళ్ళు తుడుస్తున్నావు. నీకు కనపట్టలేదా? నిజం చెప్పు. శుభ్రం కనిపిస్తుంది, సి బిగ్ బిగ్ ఐస్. ఎన్నేళ్ళు? ఎన్నేళ్ళు చెప్పు. 3. మ్యాచింగ్ చేసుకుంటున్నాను. ఎక్కడో తేడా కొడుతున్నాయి. పొద్దున్న నుంచి మొత్తం నీ తేడా తేడాగా బిహేవ్ చేస్తుంది. ఇదేదో తేల్చాల్సి ఉంటుంది. ఇంకా ఇంకా అనుమానం పెరిగి పెద్దదయ్యేసరికి నా లెన్స్ ఎక్కడున్నాయో వెతికేసుకోవాలి. ఏం చేస్తున్నాను అక్కడ? ఏంటి, ఏమైంది అసలు? అదే, నువ్వు అలా సినిమా చూస్తున్నట్టు చూడమాక పొద్దున లెన్స్ పెట్టుకుంటుంటే పొరపాటున అలా చేయి జారి అలా పడిపోయినాయి. పొద్దున్నీ మహానట్లా బలయాగ్ చేస్తున్నావు, నీకు మాత్రం గ్యారంటీ అవార్డు ఇవ్వాల్సిందే. యూ లైక్ ఇట్? అసలు నన్ను నేను ఆపుకోలేకపోతున్నా నీకు అవార్డు ఇవ్వలేకుండా. ఓకే సరే, నువ్వు ఇక్కడ కూర్చొని క్లోజెస్ చేసుకో, నేను వెళ్ళి నీకు మంచి అవార్డు ఇస్తా. సరేనా? నేను ఇలానే నుంచి ఉంటాలి, తొందరగా. ఎక్కువ మెలికలు తిరగు, మెలికలు తిరగవాకు ఎక్కువ. ఐస్ ఓపెన్ చేయి. ఇదిగో తడా దారమా. సూది ఏం చేసుకోను? సూదిలో దారం గుచ్చు, అదే నీ పనిష్మెంట్. పొద్దున్నీ బహానటి అయ్యావు కదా, ఇది గనక గుచ్చితేనే ఇక్కడ నుంచి కదులు, అప్పుడే నీకు లెన్స్ ఆర్డర్ చేస్తా. చూదే ఇప్పుడు సరిగ్గా కనిపించట్లే, ఇందులో నుంచి దారం ఎక్కడ గుచ్చేది? నేను ఇట్ట దారంలో, సారీ, సూదిలో దారం గుచ్చుకుంటానే ఉంటాను. ఇది ఇప్పట్లో అవ్వదు, చీకటి పడేదాకా ఇదే చేస్తుంటా. నేను నా పని చేసుకుంటుంటాను, మీరు మీ పని చేసేయండి. ఏం చేయాలి మళ్ళీ చెప్పనా? సబ్స్క్రైబ్ నొక్కాలి, గట్టిగా ఒక గుద్దు గుద్దాలి థంబ్ సింబల్, ఓకేనా? దెన్ ఒక నైస్ కామెంట్ పెట్టాలి, ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో కొత్త వేలో కలుద్దాం, అప్పటికి మాత్రం ఈ దారం సూదిలో గుచ్చేస్తాం, ఓకేనా? బాయ్ మరి.